ఇది అంతం కాదు ఇది ఆరంభం కేవలం 4-5 రోజుల బ్రేకే పడింది అయితే ఈ 4-5 రోజులు ఈ సమయాన్ని కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏ రకంగా అంగలూరిని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయాలి ఏ రకంగా జనాలందరికీ ఇంకా క్షేత్రస్థాయిలో పిలుపులు వెళ్ళాలి అందరికీ తెలియజేయాలి ఇంకా సంసిద్ధం కావాలి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఈ 4-5 రోజులు గడువు వాడుకుంటాం తప్ప వెనకడిగేసేది లేదు వాతావరణం అనుకూలించలేదు ఏ వాహనం కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు పార్కింగ్ వెసులుబాటు అసలే లేదు అయితే మరి ముఖ్యంగా పోలీసు వాళ్ళ సహాయం తెలుగుదేశం పార్టీకి కేవలం 1% కూడా లేదు అందుకని ఏదైనా వాలంటరీగా మేమే చేసుకోవాలి ఒక 10 కార్లు కానీ ఎక్కడైనా ఇరుక్కుపోతే ఇక సభా స్థలంలోకి అధ్యక్షుల వారు కూడా వచ్చే పరిస్థితి ఉండదు రేపున అవన్నీ దృష్టిలో పెట్టుకొని వేలాది వాహనాలు వస్తున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే కొద్దిగా అట్మాస్ఫియర్ మారాలి అందుకనే దీన్ని తాత్కాలిక వాయిదా వేశాం అదేవిధంగా దీంతో పాటు ఆ నిమ్మకూరు కార్యక్రమం అదేవిధంగా మచిలీపట్నం సంబంధించి రివ్యూ కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది అంతం కాదు ఆరంభం రాబోయే రోజుల్లో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎలా అయితే క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఉందో నినాదం అదేవిధంగా జాగో ఏపీ బాగో వైసీపీ అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జాగో ఏపీ బాగో వైసీపీ అంటే ఆంధ్రులారా నిద్రలేగండి వైసీపీని తరిమి కొట్టండి అనే నినాదంతో కూడా ప్రజలందరూ ముందుకు రాబోతున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ